ధరణిని ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ధరణి ప్రక్షాళన కోసం సబ్ కమిటీ కూడా వేశామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన భట్టి జిల్లాలోని పెండింగ్ నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాదు, గిరిజన నేతల సోదరు కూడా అనేక మంది కలిసి వారి సమస్యలు కూడా చెప్పారు. తరతరాలుగా ఈ జిల్లాలో మేము భూములు దున్నుకుంటూ ఉన్నాం. వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ రాకముందు నుంచి కూడా భూమిపై మేము ఆధారపడి బతుకుతా ఉన్నాం. ఈరోజు ధరణి వచ్చిన తర్వాత మా భూములపైన హక్కు లేకుండా చేసింది మా అసలు మీ ఇక్కడ వాళ్లే కాదని చెప్తా ఉందనంటే వారి చెప్పాం, తప్పనిసరిగా ఈ ధరణిని బంగారు ఖాతాలో వేస్తాం, మీకు హక్కు కల్పిస్తాం, మీ హక్కులు మీకు కల్పిస్తాం, మీకు అన్యాయం చేయం, తప్పనిసరిగా ఇందిరమ్మ రాజ్యం తీసుకుని వచ్చి మార్పు చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ధరణి పైన ఒక సబ్ కమిటీని వేయటం, ఆ సబ్ కమిటీ ఈరోజు పూర్తిగా స్టడీ చేస్తాం. గిరిజనులే కాదు, గిరిజనేతల సోదరు కూడా అనేక మంది కలిసి వారి సమస్యలు కూడా చెప్పారు.